మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మంత్రి పదవి పోయాక భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై సన్నిహితులతో మంథనాలు వేగవంతం చేశారు అయితే ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకులు ఆయన్ని ప్రత్యక్షంగా కలుస్తున్నారు ఇంకొందరు ఫోన్ ద్వారా ఇతర మార్గాల్లో ఆయనకు సానుభూతి సంఘీభావం ప్రకటిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో ఈటల రాజేందర్ ఉద్యమ నాయకుడని గుర్తింపు తెచ్చుకున్న మాట వాస్తవం అయితే కేసీఆర్ చుట్టూ ఉన్న అతి కొద్ది మంది నమ్మకస్తుల్లో ఆయన కూడా ఒకరు కాదు కాదు ఆయనే అతి ముఖ్యమైన వ్యక్తి అని కూడా అంటారు చాలామంది కానీ గులాబీ బాస్ ఆగ్రహానికి గురై మంత్రి పదవి పోగొట్టుకున్నారు ఈటల రాజేందర్ అయితే కేసీఆర్ ఇలా ఈటలపై అసహనంతో రగిలిపోవడానికి కారణం ఎవరు అన్న దానిపై భిన్నాభిప్రాయాలు మరోపక్క ఈటలతో సన్నిహితుల సంబంధాలున్న కొందరు ఉద్యమ నాయకులు ఇప్పుడైనా వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో గులాబీ పార్టీని వీడేందుకు వాళ్ళంతా సమాయత్తం అవుతున్నారంట అలాంటి వారెవరన్నా దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఖచ్చితమైన సమాచారం ఉందని వాళ్ళందరిపైన కేసీఆర్ ప్రత్యేక నిఘా పెట్టించారని అంటున్నారు మాజీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి తాజాగా ఈటలను కలిశారు ఈటలతో తమకు బంధుత్వం ఉందని చెబుతున్నారు ఆయన టిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం బీజేపీతో మంతనాలు జరుపుతున్న విశ్వేశ్వర రెడ్డి ఈటలను కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది అయితే తన వెంట నడిచేందుకు పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకరిద్దరు మంత్రులు కూడా సిద్ధంగా ఉన్నారని ఈటల తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట